స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం 2023 జూలై 18 మంగళవారం. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలున్నాయి, అదృష్టం వరుస్తుంది, సౌభాగ్య సిద్ధి ఉంది, ఉద్యోగంలో మంచి ఫలితం సూచిస్తుంది, వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది, ధర్మవర్గంలో పనిచేసి అద్భుతమైన విజయాలు సాధిస్తారు, అధికారుల ప్రశంసలు ఉంటాయి, శత్రువులపై విజయం సాధిస్తారు, బంగారు భవిష్యత్తుకు ప్రణాళిక వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మొదట్లో నిరాశపరిచినా క్రమేపీ అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరు గడిస్తారు. కుటుంబంతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగాల్లో అనుకోని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. పనుల్లో విజయాన్ని సాధిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా ఉంటుంది. ధనలాభం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వారు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వారు ఆర్థికంగా బాగా ప్రయోజనం పొందుతారు. ఇక ఇతర నిరుద్యోగులకు మంచి కబురు అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇక ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. కొందరు దగ్గర బంధువులను ఆదుకుంటారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణ యత్నాలు కలిసొస్తాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. కుటుంబంలో చికాకులు పోయి సంతోషం ఏర్పడుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అంటదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగానే ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.